ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడలోని కుంభాభిషేకం వద్ద మత్స్యకార నాయకులు గద్దేపల్లి దాసు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గద్దేపల్లి దాసు పలువురు నాయకులు మాట్లాడుతూ కుంభాభిషేకం వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్మార్ట్ సిటీ నిధుల 3.80 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. మత్స్యకార సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి తమంతా రుణపడి ఉంటామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు మహిళలు పాల్గొన్నారు. మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారిని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, ఇది చాలా పురాతనమైన బ్రిడ్జి. ఎందుకంటే దీని గురించి తెలుసు, బ్రిటిష్ వారు ఉన్న కాలం కాడి నుంచి ఉన్న బ్రిడ్జి. ఈ కాకినాడ నగరంలో సివికే రావు కాడి నుంచి మల్లాడ స్వామి గారు, కొండబాబు గారు అనేకమైన మరి నాయకులు, మంచి మేధావులు మరి ఎమ్మెల్యేగా పరిపాలన చేశారు. కానీ ఈ బ్రిడ్జిని నిర్మించాలన్న ఆలోచన అయితే మాత్రం ఎవరు కూడా తీసుకోలేదు. ఈరోజు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఈ స్మార్ట్ సిటీలో ఏదైతే ముందున్న నాయకులు స్మార్ట్ సిటీ నిధులు చాలా వాటికి ప్రతిపాదించారు, దాదాపుకి 700 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. ఇదే మామూలు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఉన్న 300 కోట్ల రూపాయలతోనూ చాలా పొదుపుగా ఈ డబ్బులన్నీ కూడా మామూలుగా చాలా పద్ధతి ప్రకారంగా వాడటానికి మత్స్యకార గ్రామమైన దుమ్ములపేట, పరలోపేట, ఈ కొత్త కాకినాడ ఏటుమొగ నుంచి కొన్ని 100 తెప్పలు బోట్లు రాకపోకలకి చాలా ఇబ్బంది పడి, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బోట్లు కనుక బయట ఎక్కడ కట్టుకుంటారు, లోపలికి వెళ్తే సెక్యూరిటీ ఉంటుంది, ఇంత వాల్యుబుల్ ఆస్తులు బోట్లన్నీ కూడా బయట ఉండిపోతున్నాయని మత్స్యకారుల యొక్క మనోవ్యాధినికి స్పందించి మరి నిన్నటి రోజున 3.80 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ అంటే 4 దారులు ఉన్న బ్రిడ్జిని ఆయన కట్టడానికి ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాన్ని ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మత్స్యకార ప్రాంతమైన మా దుమ్ములపేట వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు ఇక్కడ బోటు వాళ్ళు సందర్భం. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభిషేకం చేసుకుంటూ మా మత్స్యకారులకు ఆయన చేసిన కొన్ని ప్రత్యేకమైన పనులు ఏంటంటే, ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేని మేజర్ హార్బర్లు అండి. మా స్టేట్ లో 4 ముఖ్యమైన మేజర్ హార్బర్లు ఆయన శాంక్షన్ చేశాడు. అదే కాకుండా మా జిల్లాలో ఉప్పాడకు సంబంధించిన మేజర్ హార్బర్ కూడా శాంక్షన్ చేసి ఈరోజు దాన్ని ఓపెనింగ్, అది శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరు కూడా మత్స్యకారుల కోసం ఇంతగా ఆలోచించిన నాయకులు ఇప్పుడు వచ్చి మేము మా చరిత్రలో కూడా చూడలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం మత్స్యకారుల మీద ఆయన ఫోకస్ అంతా ఉంటుంది. ఆయన జీవిత కాలం మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని, మా మత్స్యకారులు ఎప్పుడు కూడా ఎల్లవేళలు ఆయన కోసం తప్పిస్తారు.